దేవుడు సమాజానికి అర్థం కాలేదని ఒక మాటలో చెప్పాలి. ఎవరు అర్థం కావాలో ఈ సమాజానికి ఆ దేవుడు అర్థం కాలేదు. ఆయన ఎవరో కాదు, కర్ణ తండ్రి. నీకు మీ నాన్న మీద, మనకు మన తండ్రుల మీద ఎంతో ప్రేమ. వాళ్ళు ఎంతో కాలం మనతో ఉండరు. మనం కొంత వయసు వచ్చేసరికి మనకి వాళ్ళు చచ్చిపోతారు. అలాగే మనం మన పిల్లలకి ఎంతో కాలం తోడుగా ఉండలేము. కొంత వయసు వచ్చేసరికి మనం చేస్తాం. అలాగే మనం నమ్ముకున్న భార్యలు వాళ్ళు కూడా చేస్తారు. అలాగే భార్యలు నమ్ముకున్న భర్తలు వాళ్ళు చేస్తారు. అన్నదమ్ములు చేస్తారు, అక్క చెల్లెళ్ళు చేస్తారు. ఎవరి త్రోవ వారిది, ఎవరు మట్టుకు వాళ్ళు పోతాం. కానీ మనకు తెలియనిది ఒక పరమరహస్యం బైబిల్లో ఉంది. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 24వ వచనం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఏంటా పరమరహస్యం అని మనం అనుకుంటే అది విషితమై ఉన్నది, వ్రాయబడినది, తెలుసుకోవలసినది. మొదటి పేతురు మొదటి అధ్యాయం 24, సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. వారి అందమంతా ఆ పచ్చని గడ్డికి ఒక ఎర్రని పువ్వు, ఒక పసుపు రంగు పువ్వు, ఒక పింక్ రంగు పువ్వు, ఏదో రంగులో పువ్వు వస్తుంది గడ్డికి. గడ్డి పువ్వు అన్నారు దాన్ని. అది అందం. గడ్డి, గడ్డి కొన్న పువ్వు. మనం గడ్డి అయితే మన అందం పువ్వు. దాని ఆయుష్ కిందకు చెప్తున్నట్టు చూడండి. దాని ఆయుష్ వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డివాడును దాని పువ్వురాలును అన్నాడు. గడ్డి వాడుతుంది, పువ్వు రాలిపోతుంది. వయసులో మనమంతా గ్లామరస్గా ఉంటాం. స్వీట్ 16 అంటారు. ఏమంటారండి, 16 ఏళ్ల వయసులో ఎలా ఉంటామంట? స్వీట్గా ఉంటాం. స్వీట్ అంటే తీయగాని కాదు, అందంగా ఉంటామని. చాలామంది సినిమా యాక్టర్లో రిటైర్ అయిపోయి సినిమాలు లేనప్పుడు అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈలోకి ఒకప్పుడు స్వీట్ 16, ఇప్పుడు బ్యాడ్ 30-40. ఒకప్పుడు స్వీట్ 16, ఇప్పుడు వెరీ బ్యాడ్ 40-45. ఏంటి బ్యాడ్? వారి అందం, వారి అందం. ఎంత లిప్స్టిక్ కొట్టినా ముడతల పడిన పెదవులు ముద్దెట్టుకోబుద్దే, అసహించుకోబుద్దే వస్తుంది. పళ్ళు 16 ఏళ్ల వయసులో పెంగాణితో తలతల్లాడుతాయి, 45 ఏళ్ళు వస్తే కుక్కపరులో పసుపోయిపోతాయి. అంతేనా? 40 ఏళ్ళ దాటిన తర్వాత పెళ్ళి అయిపోద్ది. 16 ఏళ్ల వయసులో అంటే నా పళ్ళు ముత్యాలాగా ఉండాలి, అందరూ ఉండాలనో రక్తం వచ్చినట్టు తవ్వుతారు పళ్ళు. అప్పుడు పెంగాణి బాగుంటుంది, పళ్ళ మీద పెంగాని. 40 ఏళ్ళ దాటిన వాళ్ళు ఇప్పుడు మన చర్చిలో పళ్ళు ఇవ్వమన ఇవి అనమానండి, పసుపు పళ్ళు. కుక్క పళ్ళు తోంది కదా, మొసలి పళ్ళు తోంది కదా, పులి పళ్ళు తోంది కదా, సింహం పళ్ళు తోంది కదా. కారెక్కిపోయి ఉంటాయి పసుపుగా, నల్లగా చారలు వచ్చేసి పళ్ళ నిండా. దగ్గరికి వచ్చి మాట్లాడితే కంపు.
మరి స్వీట్ ఏంటి, స్వీట్ 16 అన్నారు. అప్పుడు స్వీట్ 16, ఇప్పుడు వెరీ బ్యాడ్ 40, కంపు 40. ఇదే నీ జీవితం, ఇదేనమ్మా నీ జీవితం, ఇదే రాజనామి జీవితం. ఈ జీవితం కోసం ఎందుకయ్యా ఇన్ని ప్రయాస, ఈ ప్రాకులాట, ఈ తపన, ఈ ఆవేదన ఎందుకు చెప్పండి? ఇవన్నీ నువ్వు గడ్డైతే నీ అందం ఒక పువ్వు, మనం గడ్డైతే మన అందం పువ్వు. ఆ పువ్వు గడ్డి పువ్వు ఈవేళ చిన్నగా పుట్టి రేపు కొంచెం పెద్దదిగా అయ్యా తర్వాత అవదో, మిగిలిన పువ్వులాంటి పువ్వు కాదు ఇది. ఉదయాన్నే కనబడుతుంది, సాయంకాలం పువ్వు కనబడదు. ఏమైంది? రాలిపోయింది. రాలిపోతావు. ఏమన్నాడు దేవుడు మనల్ని? నువ్వు రాలిపోతావు. ఒక తల్లి అంటది, నువ్వు ఎప్పుడు రాలిపోతావు రా బాబు అంటది. నీ బుగ్గు ఎప్పుడు ఎత్తిపోయాలరా? శ్మశానంలో ఎత్తి చెంబులో పట్టి గంగానదిలో పడేయాలి. అది ఎత్తిపోయడం అంటే నీ నీ బుగ్గు ఎత్తిపోయా అని తిడతాది. ఎప్పుడైనా తిట్టి తిట్టి విన్నారా ఎవరైనా? ఎప్పుడైనా తిట్లు విన్నారా? తల్లి తిడతది. చేయలేదండి పాపం, అమాయకంగా చూస్తున్నారు ఎవరు వినలేనట్టు. ఆ తిట్లు విన్న వాళ్ళు చేయొద్దండి. ఆడవాళ్ళు విన్నారు విన్నారు విన్నారు. అది ఒక మీకు తెలియదు ఏమని నేను చెప్పేస్తున్నాను ఏమని. మీ బుగ్గెత్తిపోయా అంటే శ్మశానంలో నువ్వు కాలిన తర్వాత బొగ్గు ఒక ఇతర చెంబులోనో దేంట్లో కంచు చెంబులోనో పెట్టి దాని మీద ఒక గుడ్డ కట్టి పుణ్య నదులైన చెప్పుకునే గంగానది, గోదావరి, కృష్ణాలో కలుపుతారు. ఇందిరాగాంధీ బుగ్గి గంగానదిలో హెలికాప్టర్ మీద వెళ్ళి గంగానదిలోకి పోయి ఇస్తేశారు. ఎవరో సోనియా గాంధీ అత్తగారు, సోనియా గాంధీ అత్తగారిది కానీ సోనియా గాంధీ భర్త గారిది కానీ కాల్చేశారు, తగలెట్టారు. వెళ్ళాయి, తగలెట్టిన తర్వాత బుగ్గంతా తీరు, ఒక చెంబుడు బుగ్గ ఎత్తుతారు. ఆ చెంబుడు బుగ్గ తీసుకెళ్ళి గంగానదిలో కలుపుతారు. నీ బుగ్గి ఎత్తిపోయా, అది తిట్టు. నీ బుగ్గి ఎత్తిపోయా. ఇంకొక తిట్టేటి, నువ్వెప్పుడు రాలిపోతావో అన్నారు. ఆ తిట్టు ఎవరని విన్నారా? చేయొద్దండి. మీరు ఎప్పుడు నువ్వెప్పుడు రాలిపోతావో అంట తల్లి తిడుతుంది. నిజాలండి అవన్నీ. కానీ మనం అనుకుంటుంది, మనం కోప్పడిపోతాం మన అమ్మ మీద ఎందుకు ఇలా తిడుతుందని. మనమంతా ఎత్తి పారవేయబడేవాళ్ళం, రాలిపోయేవాళ్ళం. రెండు మనవే చూడండి. ఇప్పుడు అక్కడ కనబడతాయి మీకు. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. సర్వశరీరులు, ఒబమగడేదో గడ్డి కాదనుకోకండి, ఆడు ఇంకా చెత్తగడ్డి. మీకు అర్థమైందా? ఎందుకంటే ఇలా అంటున్నాను వీళ్ళని, వీళ్ళు ఎవరి కోసం పుట్టారో ఎవరి కోసం బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలీదు. కోడి పుట్టింది, గుడ్డు పెట్టగానే చిన్నప్పుడు పొంగిపోయేవాడిని, అమ్మా గుడ్డు పెట్టింది కోడి అని. దేనికి గుడ్డు పెడితే నీకు సంతోషం? అట్టేసుకు తినడానికి. అది గుడ్డు పెట్టింది అని ఆనందం కాదు నీకు, నీకు గుడ్డు కూర వస్తుందని. కోడి పిల్ల చూడగానే ఆడుకుంటావు, ఏంటి నీ సందడి? సరిగ్గా అరకోడయ్యేసరికి కోసేయటానికి. అవునా? అవి ఎందుకు పుట్టాయో నువ్వు తెలుసుగా, అవి ఎందుకు పుట్టాయో నువ్వు తెలుసా? మరి నువ్వెందుకు పుట్టావమ్మా? మనిషికి దేవుడు అర్థం కాలేదు. అర్థం అవ్వాలి. అర్థమైతే ఏం చేయాలో తెలుసా? నీ భర్త నీకు అర్థమైతే ఏం చేస్తావు? మంచి భోజనం పెడతావు, ఆయన బట్టలు అతుకుతావు, ఇస్త్రీ చేస్తావు, ఆయన షూ పాలిష్ చేస్తావు, ఆయనకి మంచి కాఫీ ఇస్తావు. ఆయన టేస్ట్ ఏంటో నీకు తెలుసు కదా. నీ బాయికి ఈ టేస్ట్ ఉంది, నీ పిల్లలకి ఈ టేస్ట్ ఉంది, నీ భర్తకి ఈ టేస్ట్ ఉంది, మరి దేవునికి ఏ టేస్ట్ ఉందో మరి ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి? ఎవరైనా ఇన్ని టేస్టులు చూసావే ప్రపంచంలో. ఏమండి పిల్లకి అలర్ట్గా ఉండేశారంటే అది దాని టేస్ట్ అండి, ఏది ఇచ్చినా వేసుకోదు. పసి పిల్ల టేస్ట్ తెలుసు నీకు, పంది పిల్ల టేస్ట్ తెలుసు నీకు, తెలీదా? నాటు పంది ఎలాగుంటుందో తెలుసు, సింహ పంది ఎలాగుంటుందో తెలుసు, అడవి పంది ఎలాగుంటుందో తెలుసు,
ఫారం కోడి ఎలాగ ఉంటుందో తెలుసు, బ్రాయిల్డ్ కోడి ఎలాగ ఉంటుందో తెలుసు. అబ్బా ఏటి టేస్ట్ నాటుకోడి అంటే టేస్ట్! పశువుల టేస్ట్లు, పక్షుల టేస్ట్లు, మనుషుల టేస్ట్లు ఎరిగిన ఈ నరుడు, ఈ క్రూరుడు ఏ రోజైనా దేవునికి ఏం టేస్ట్ ఉందో చూసాడా? ఆయన టేస్ట్ ఎవడండి చెప్తాడు? ఇది ఎవడు చెప్తాడు ఇలాంటివన్నీ? వీడు టేస్ట్ చెప్తాడు. ప్రార్థన చేసుకున్నాక అది కావాలా, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మా ఆయనకు ఉద్యోగం లేదు ప్రభా, ఉద్యోగం ఇచ్చే తండ్రి, నాకు పిల్లలు లేదు ప్రభా, నా కడుపు బాగా పండించే యూరియా వేసి. నీ కడుపు పండాలి, మీ ఆయనకు ఉద్యోగం రావాలి, మీరేమో ఎక్కడికి పోయి అడుగు తినాలి, ఇవన్నీ నీ అవసరాలన్నీ దేవుణ్ణి అడుగుతున్నావే. ఏ రోజైనా దేవుని అవసరత ఏదో అని ఏ ఒక్కడైనా 680 కోట్ల మంది ఉన్న ప్రపంచ జనాభాలో ఏ దరిద్రుడైనా దేవాన్ని టేస్ట్ ఏంటని అడుగుతున్నాడా? అడగడండి. దేవుడంటే వీడికి ఒక లెక్క, దేవుడంటే వీడికి ఒక లెక్క అండి. ఏం దొరుకుతుందని దినాలని గడుపుతున్నావు, ఏం మిగులుతుందని దినాలని గడుపుతున్నావు. పోతావు, పోతావు, నువ్వు పోతావు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, చాలి మాట గడ్డే, గడ్డే, అవును రా నువ్వు గడ్డి అంటున్నాడు దేవుడు. గడ్డికి సోకెందుకండి? మమ్మ చిన్నప్పుడు అనేదండి ఆ సామెత నాకు చాలా ఇష్టం. ఒరే నాయన, ఒరే నాయన, గడ్డిని తిన్న గొడ్డు చస్తుంది కానీ గడ్డి చావదురా అన్నది. మళ్ళా చెప్పన్నాను, గడ్డిని తిన్న గొడ్డు చస్తుంది కానీ గడ్డి చావదు. అవునా? శుభ్రంగా తినేస్తాయి పశువులు, మళ్ళా లేచిపోద్ది గడ్డి. కొండంత పచ్చగా ఉంటుంది గడ్డితో, ఎండాకాలం అంతా ఎండిపోద్ది, వర్షం పడగానే పచ్చని గడ్డి. ఈ గడ్డిని తిన్న గొడ్డు చస్తుందేమో కానీ గడ్డి చావదు నాయనా అంది. అవును, గడ్డి, మనం గడ్డి, మనకు చావులేదు బిడ్డ. అలాగని స్వర్గానికి పోవు బిడ్డ, నువ్వు నరకానికి పోవలసిన గడ్డి, నరకానికి పోవలసిన గడ్డి, మండించవలసిన గడ్డి, తగలబెట్టవలసిన గడ్డి. ఎంతకాలం? క్షణాల్లో కాలిపోయేది ఈ గడ్డి, ఎన్నటికీ కాలి బూడిది కానీ మనమనే గడ్డి. నరకం, నరకం, ఈ గడ్డి ఆరిపోదు, ఈ గడ్డి బూడిదవ్వదు. నరకమున వారి పురుగు చావదు, నరకమున వారి పురుగు చావదు. 9:48 మార్కు సువార్త. నరకమున వారి పురుగు చావదు, గడ్డి అగ్ని ఆరదు. ఉందో చూడండి అక్కడ, నరకమున ఈ గడ్డి మండిపోయి బూడిద కాదు, మండుతుంది కానీ చావదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అలాంటి గడ్డి లాంటి మన బ్రతుకును ఎంత అందంగా చిత్రీకరించుకున్నావయ్యా పువ్వు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి వాడును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుని మాటలు రుచి చూచావా? అవి ఎప్పుడు నిలబడతాయి, నిన్ను నిలబెడతాయి. దేవుని మాటలు వింటే అవి శాశ్వతమైనవి, అవి నిన్ను నిలబెడతాయి. దేవుని మాటలు వినకపోతే నువ్వు రాలిపోతావు, నీ అందం రాలిపోతాయి. చాలామంది ఆడవాళ్ళు వస్తుంటారని చెప్తుంటారు వాడు బాధలన్నీ తండ్రిగా. అయ్యా మా ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు బిడ్డలు కన్నాడు, తర్వాత నన్ను విడిచిపెట్టేశాడు. అప్పుడు నేను ఆమెలో స్వీట్ 16లో ఉన్నప్పుడు ఎలాగుండేదో ఆలోచిస్తాను, స్కెచ్ చేస్తాను. అప్పుడు నూనె, చక్కటి బొగ్గలు, చక్కటి గొంతు, చక్కటి ముక్కు. ముసలైపోకొని చెట్టు ముక్కు సగానికి పడిపోయి ఉంటుంది, మూతి ఏలబడిపోయి ఉంటుంది, బొగ్గలు లాగేసి ఉంటాయి. అవునా? గడ్డం లోపలికి పోద్ది. ముసలైపోగానే చూడండి, ఒకసారి మీరు అద్దం ముందు ఊహించుకోండి. మీ నేను 50 ఏళ్ళ బొమ్మ గీసుకోండి మీరు. కంప్యూటర్ వచ్చింది కదా, గీసుకుంటే మీ అసలు ఓటం కనబడుతుంది. కనుక ముందు ఎందుకు పెళ్ళాడాడు? స్వీట్ 16,
ఆ తర్వాత స్వీట్గా వాడాడు నిన్ను. వాడుతుంటే ఏమవుద్ది, గిన్నె తోమి 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 అయిపోద్ది, గిన్నె అరిగిపోద్ది గీతలో. ఆ తర్వాత ఎక్కడో రంధ్రాలు పడతాయి, రంధ్రాలు పడితే గిన్నె ఏం చేస్తావు, చారేసుకుంటే కారిపోతుంది, మజ్జిగ వేసుకుంటే కారిపోతుంది, గిన్నె ఏం చేస్తావు, ఇనప సామాన్లు కొంటాం అని. బాబు వాగు ఇసివే, ఏటట్టున్నా ఇసివే అని అంటాం. ఒకడు తిరుగుతున్నాడు, పకీర్ ఆడే ఆడే పకీర్, పాత సామాన్లు కొనుక్కునే పకీర్. ఎవరిని మృంగుతున్నా అని, ఎవరిని మృంగుతున్నా అని వెదకొచ్చు. ఈ స్టీల్ కంచాల కోసం తిరుగుతున్నాడు, ఎవరింట్లో ఉన్నాడు తెలిసిపోద్ది కనుక సాతాను తిరుగుతున్నాడు మీకోసం. 5వ అధ్యాయం మొదటి పేతురు మహానుభావుడు ముసలోడండి, అంత చక్కని పుస్తకం రాశాడండి. మొదటి 2 పత్రికలు రాశాడండి, అద్భుతం అండి. మొదటి పేతురు 2వ పేతురు అన్నీ అంతేనండి అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో రాయబడింది మహాజ్ఞానం. ఏమంటే 5వ అధ్యాయం 8వ వచనం నిబ్బరమైన, మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకచూ తిరుగుచున్నాడు, వెదకచూ తిరుగుచున్నాడు, వెదకచూ తిరుగుచున్నాడు, వెదకచూ తిరుగుచున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడ వంటగదిలో బాత్రూంలో ఉన్నావేమో అని బండి నిలబెట్టాడు అక్కడ. పాత సామాన్లు కొంటాం, మీ ఇంట్లో పనికిరాని పక్కన పడవేసిన మీకు అవసరము లేని ఏ సామాన్లున్నా దేవునికి పనికిరాని వాళ్ళ మీరంతా చెప్పండి రా. దేవునికి పనికిరాని వాళ్ళ, దేవునికి పనికిరాని వాళ్ళని ఎలా తెలుసుకోగలరు తెలుసా, మీరు దేవుని కోసం ఏ పని చేయరు కనుక. నీవు దేవుని కోసం ఎందుకు పనికిరావు, ఏం పనికి వస్తున్నావు దేవునికి, నీ సంపాదనంతా దేవునికి ఇచ్చి ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నావా నువ్వు, లేదు. పోని ఊరకనే ఈ మహాజ్ఞానాన్ని బోధిస్తే వచ్చి కూర్చుంటావా నువ్వు, కూర్చోవు. నీ పిల్లలు దేవునికి ఇస్తావా, ఇవ్వవు. నువ్వు దేవుని కొరకేమైనా ప్రయాసపడతావా, పాడవు. నువ్వు నీ పిల్లలు నీ కుటుంబము నీ తరతరాలు నీ గర్భాన పుట్టినవాడు ఏ ఒక్కడైనా దేవునికి పనికొచ్చాడా చెప్పండి, చెప్పండి. నీ జీవితం అర్థమైన తర్వాత నువ్వు మారకపోతే ఎందుకు చెప్పిక. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-8 గబగబా చదవండి. ఆలకించుడి, ఆలకించుడి, యెషయాగ్రంథము 40వ అధ్యాయం 6-8 ఆలకించుడి, ప్రకటించుమని నాకు ఆజ్ఞ వచ్చింది పైనుంచి. ఏమని, నేనేమి ప్రకటించాలి మహానుభావాని, మరి ఒకడు అడుగుచున్నాడు, చెప్పు, చెప్పు మాట చెప్పు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు అడవిలో పుట్టిన పువ్వు లాంటిది. యెహోవా దేవుడు సృష్టికర్త తన ఊపిరి గాలి దాని మీద ఊదగా గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. నిశ్చయముగా ఈ ప్రపంచ ప్రజలంతా గడ్డి, ఆ గడ్డి ఒకరోజు ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. అయితే దేవుని వాక్యమే నిత్యము నిలబడుతుంది. నిత్యము నిలబడిన వాక్యాన్ని పట్టుకుంటావా, గడ్డిని పోలిన మానవా అని దేవుడు అడుగుతున్నాడు. ఓ మనిషి, నువ్వు నిత్యము నిలబడాలంటే వాక్యాన్ని పట్టుకోవాలి. ఎక్కుతుందా తలకి వాక్యం, ఎక్కుతుందా? ఒక సినిమా ఎక్కినట్టు ఎక్కదు, నువ్వు చదువుకున్న పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠం ఎక్కినట్టు నీ బుర్రకు ఎక్కదు, నీ ప్రియురాలు చేసిన ఫోన్ SMS ఎక్కినట్టుగా నీకు ఎక్కదు. దేవుని వాక్యం వింటావా నువ్వు, మంచి మాటలు వింటావా, విన్నావు, తలకెక్కదు, ఎక్కదండి. శాశ్వతము నిలిచే వాక్యాన్ని, శాశ్వతము నిలిచే వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. యాకోబు పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 10వ అధ్యాయం 10-11వ వచనాలు సూర్యుడు ఉదయిస్తాడు,
వడగాలి కొడుతుంది, గడ్డిని మార్చివేస్తుంది, దాని పువ్వు రాలిపోతుంది, దాని స్వరూప సౌందర్యము నశించను. ఏంటి నీ రూపం? ఏంటి నీ రూపం? నిలబడుతుందా నీ రూపం? ఒకరోజు కళ్ళు కనబడక పళ్ళు పాసెక్కి ముక్కు వంగి ఒళ్ళు వంగి నడువు వంగి వెన్నుపూస వంగి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా పనికి రాని నీ బ్రతుకు వంగిపోతుంది. వంగిపోయే నీ భవిష్యత్తు బ్రతుకును చూడు, కురుంగిపోయే నీ భవిష్యత్తు బ్రతుకును చూడు. ఎప్పటికైనా నీ మనస్సుకు తెచ్చుకో ఈ వాక్యాన్ని. నువ్వు వచ్చింది నీ భర్త కోసం కాదు చిట్టి తల్లి, నువ్వు పుట్టింది ప్రేయసీ కోసం కాదు రా చిట్టి కన్నా, నువ్వు పుట్టింది తల్లిదండ్రులకు తెల్లవాళ్ళకి దండం పెట్టడానికి కాదురా బాబు. మిమ్మల్ని కన్నవాడు, భూలోకానికి పంపినవాడు, పుట్టగానే ప్రకృతిలో ప్రకృతిలో నీకు అవసరమైన ప్రతి దాన్ని పెట్టినవాడు ఆయనేడి? దేవుడు గాడా? సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేస్తుంది, దాని పువ్వు రాలిపోతుంది, దాని స్వరూప సౌందర్యమే నశించిపోతుంది. దేన్ని నమ్ముకుంటున్నావు? లోకాన్నా, డబ్బునా, తల్లినా, తండ్రినా, గురువునా, అందాలనా? అదో మోసపోతున్నావు. నీ మనోనేత్రాలు గురుడితనం కలిగించింది. అది మహాజ్ఞానాన్ని తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి నిన్ను రానివ్వటం లేదు. నువ్వెక్కడ దేవుడు అయిపోతావు అని, నువ్వెక్కడ దేవతగా మారిపోతావు అని ఈ సమాజం, ఈ దుష్ట శక్తి, ఈ చుట్టూ ఉన్న వ్యవస్థ పాడైపోతుంది, చెడిపోతుంది. తెల్లవారు లేస్తే మరుసటి రోజు వరకు 24 గంటలు ప్రసారాలు. ఏంటి? అర్ధరాత్రి దాటితే ఒక ప్రసారం, అర్ధరాత్రికి ముందు ఒక ప్రసారం. ఈ రెండు నిన్ను చెడపడానికి కదా. 4వ అధ్యాయం యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, రేపేము సంభవించునో మీకు తెలియదే. మీ జీవము ఏపాటిదని అడుగుతున్నాడు దేవుడు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారు కదా. ఎవడ చెప్పాడు స్వీట్ 16 అని? ఎవడ చెప్పాడు ఈ లోకంలో గొప్పలు ఉన్నాయని? ఎవడు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ బ్రతుకు నమ్ముకున్న మీరు, ఈ బ్రతుకులో ఏదో ఉందంటే ఏముంది? నా భర్త పోతే నా భర్త నాకెవరు తెచ్చిస్తారని అడుగుతుంది ఆమె నిలదీసినన్న. కానీ నా దేవుడు పోతే నా దేవుడు నాకెవరిస్తారని ఎవరైనా అంటారా అండి? నా దేవుడు దొరకనప్పుడు నా దేవుణ్ణి ఎవరు నాకు దొరికిస్తారని అడుగుతుందా అండి? మొగుడు పిచ్చి, పెళ్ళం పిచ్చి, పిల్లల పిచ్చి, విదేశాల పిచ్చి, ఉద్యోగాల పిచ్చి, డబ్బు పిచ్చి, ఇళ్ల పిచ్చి, భూముల పిచ్చి, పిచ్చెక్కిందండి ప్రపంచానికి. పిచ్చెక్కించి ఎంతకాలం బతుకుతావు నువ్వు? పిచ్చెక్కింది మంచిది, ఎంతకాలం అనుభవిస్తావు? ఎంతకాలం అనుభవిస్తావు? సంజయ్ గాంధీ చచ్చిపోయినప్పటికి ఇందిరాగాంధీ స్విస్ బ్యాంకులో ఉన్న అకౌంటు 425 కోట్లు, అప్పటికి అదే గొప్ప. ఇందిరాగాంధీకి వచ్చిందా? చచ్చిపోయింది. పెద్ద కొడుకు వచ్చిందా? చచ్చిపోయాడు. చచ్చిపోతారు, ఎవడు తీసుకువెళ్ళావు? పిల్లలు చదివించుకోవాలని బతుకంత పాడు చేసుకుంటావా? బంధువులతో సంబంధాలు పెట్టుకోవాలని బతుకంత పాడు చేసుకుంటావా? చస్తావే. ఇవాళ మూస్తే రేపుకి రెండు అంటారు, వస్తుంది ముందుకు వస్తుంది ఆ వాక్యం చూద్దరు కానీ. ఇవాళ చేస్తే రేపటికి 2వ రోజు అంటారు, నిన్న చేస్తే ఇవాళకి 2వ రోజు. అయ్యో చచ్చిపోయాడు అనుకుంటుంది, అయ్యో పోయారనుకుంటారు. ఆ తర్వాత నిన్ను మర్చిపోతుంది ప్రపంచం. నువ్వు లేకపోతే బ్రతకలేనని చెప్పిందే తీపి తీపి మాటలు విషపురుగు లాంటి నీ భార్య హాయిగా తిరుగుతుంది, హ్యాపీగా తిరుగుతుంది అని చచ్చిపోయిన తర్వాత. ఈ మాయ మాటలకు మోసపోతున్నావా నువ్వు? దేవునికి అన్యాయం చేస్తున్నావు.
నిన్ను కన్న నీ కన్న తండ్రికి అన్యాయం చేస్తున్నావు. నువ్వు చేరవలసింది, రావలసింది, నిలబడవలసింది దేవుని తీర్పు సింహాసనం ముందు. ఏమైపోతావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? విదేశీ నుంచి వచ్చినప్పుడు ఎన్ని పెట్టిళ్ళండా సామాన్లు పెట్టుకున్నావని ఆలోచిస్తావు? బాగుంది. నీ పిల్లల్ని గత భవిష్యత్తులో ఎలా చూడాలో అనుకుంటున్నావు? చాలా బాగుంది. నువ్వెంత సంపాదించాలని నువ్వు టార్గెట్ నీ టార్గెట్ పెట్టుకుని ఉన్నావు, బాగుంది. కానీ చస్తే ఈవేళ నిన్ను చంపేస్తే ఊపిరి విడిచాడా మాడిపోతావు. ఏమనుకుంటున్నావు ఆయన గురించి నువ్వు? ఊపిరి విడిచాడా మాయమైపోతావు. నువ్వెవడవైనా ఎవతవైనా సరే నీకంటూ ఏది లేదు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చేయాలందరూ. యోబు అంటున్నాడు, నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి. ఎప్పుడైనా నేత నేసేటప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, టక్క టక్క టక 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 శబ్దాలు వినబడుతుంటాయి. అంత స్పీడ్కి వెళ్తుందా అని ఆయుష్కాలం. హ్యాపీ బర్త్డే టు యూ కాదు, డెత్ డే వచ్చేస్తుంది చూడు, హ్యాపీ బర్త్డే కాదు, సారీ డెత్ డే టు యూ. అయిపోయిందా పెళ్ళి? అందరికి ఉంది పెళ్ళి, అందరికీ ఉంది పెళ్ళి, నీకుంది పెళ్ళి, నాకుంది పెళ్ళి. నువ్వేమైనా రెడీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నావా? నీకు బుర్ర లేదు. దేవుడు ఏమంటున్నాడు చూడు, నా దినములు నేత కాని నాడి కంటెను వడిగా వెళ్ళిపోతున్నాయి. నిరీక్షణ, నమ్మకం, భవిష్యత్తు తెలియకుండా అవి క్షయమైపోతున్నాయి. అయ్యా బర్త్డే కాదయ్యా, పోయిందయ్యా రోజు, క్షయం, నాశనం అయిపోయింది ఆ రోజు. నీ దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకు కాలంలో అంత నుంచి పోతున్నాయి నీ బ్రతుకు దినాలన్నీ. నీ బ్రతుకు దినాలు ఏమైపోతున్నాయి? హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ వెరీ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ డెత్ డే నీకు దగ్గరికి వచ్చేస్తుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, మనము నిన్నటి వారము చస్తే రేపటికి రెండన్నాం చూసారా? అద్ది నిన్న చెత్తే వాళ్ళకి ఎన్నో రోజు, నిన్న చెత్తే మనకి వీళ్ళు ఎన్నో రోజు, ఎన్నో రోజు అమ్మా దినం ఎప్పుడు చేస్తావు? ఏమంటే కొంతమంది 3 రోజులు చేస్తారండి, కొంతమంది 7 రోజులు చేస్తారండి. ఏంటి 3 రోజులు చేయడం, 7 రోజులు చేయడం? మొదటి దినం, చిన్న దినం, పెద్ద దినం, మళ్ళీ చిన్న దినం అట, పెద్ద దినం అట. చిన్నదినంటే సచ్చి 3 రోజులు అయింది, చిన్న దినం సచ్చి సచ్చి 7 దినాలు అయింది, పెద్ద దినం దేనికి? బతుకున్నోడు సచ్చినోడు పేరు మీద తినడానికి. 8వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనం, మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు రేపటి సంగతి. భూమి మీద మన దినాలు నీడ నీడ నీడవలే ఉన్నాయి, మన దినాలన్నీ నీడ. ఏమనుకున్నారు మీ దినాలు? అర్థమైందా? సమాజాన్ని నమ్ముకుంటే పోతారు మీరంతా. ఈ సమాజంలో ఉన్న మాటలు నిజమని నమ్మితే పోతారు మీరంతా. దేవుడు చెప్పిన మాటలే స్థిరంగా నిలిచిపోతాయి, వాటిని పట్టుకుంటేనే నిత్యాగ్ని దండనకు వెళ్ళక మిగిలిపోతారు. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం, నా దినముల పరిమాణం నా ఆయుష్కాలం, నేను ఎంతకాలం బ్రతుకుంటాను? నీకు నీవు బెత్తెడంతగా చేసావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎక్కువగా ఓవర్ అవుతున్నావు. బెత్తుడు చేసేస్తానన్నాడు, జాండ కాదు, మూరడు కాదు. భారాది కాలం బ్రతకవలసిన అంటే భారంటి ఇది, మూరంటిది, జానంటిది, బెత్తిడంటిది. బాగా వినాలి, కనబడుతున్నా కదా స్క్రీన్ మీద. భారాది కాలం అంటే దీర్ఘకాలం, దీర్ఘాయుష్మానుభవ, భారాది కాలం, భార రెండు చేతులు. మూరిడి కాలం, మూరిడి బ్రతుకు, మూడాళ్ళ ముచ్చట, మూరడ మూర. జానడి కాలం, బెత్తుడి కాలం.
తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడే మెతుషల బారాది కాలం. అది బారాది కాలం, పితరులు బ్రతికిన కాలం. ఆ తర్వాత మూరిడి కాలం, జలప్రళయం తర్వాత నూట అరవై సంవత్సరాలు. జలప్రళయం తర్వాత జానడి కాలం అరవై డెబ్బై ఏళ్ళు. ఇప్పుడు బెత్తడి కాలం. ఎందుకంటే ఎక్కువ కాలం బతికి దరిద్రురాలువి, దరిద్రుడు అయిపోతున్నావు. ఏం నేర్చుకున్నావు నువ్వు? అందుకే అంటున్నాడుదా కీర్తన గ్రంథంలో ముప్పై తొమ్మిది ఐదు కీర్తన గ్రంథం, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. బెత్తెడంత నీ కాలం ఆయన సన్నిధిలో ఏముందో చెప్పు. ఎందుకు విర్రవీగిపోతున్నావు? భూమి మీద నీకున్న ఈ చిన్న కాలంలో అన్నీ లేనిపోని అపోహలతో జీవితాలతో బ్రతుకుతున్నావు నువ్వు. వద్దు, నీ తండ్రి గురించి ఆలోచించి, నీకు వయసు అయిపోతుందంటే నువ్వు వెళ్ళే టైం అయిపోతుందని అర్థం. నువ్వు వెళ్ళే టైం అయిపోతుందంటే నువ్వు సిద్ధపడాలి బిడ్డ. సిద్ధపడు బిడ్డ, సిద్ధపడు. చస్తావు, సిద్ధపడు. నువ్వు చస్తావు బిడ్డ, సిద్ధపడు. చస్తావు నువ్వు, నిజంగా చస్తావు, సిద్ధపడు. లోకంలో ఎవరిని నమ్మకో, కట్టుకున్న వాడిని నమ్మకో, కట్టుకున్న దాన్ని నమ్మకో, కన్న వారిని నమ్మకో, పుట్టించిన వారిని నమ్మకో, నీ బంధువులను నమ్మకో, నీ రక్త సంబంధులను నమ్మకో, నీ చుట్టూ ఉన్న వారిని నమ్మకో. నువ్వు నమ్మవలసింది, నువ్వు వెళ్ళవలసింది ఒకే ఒక ఆయన, ఒక ఆయన దగ్గరకు. ఆయనే నీ తండ్రి, సృష్టికర్త. ముప్పై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం కూడా చూడు ఆయన, పదకొండవ వచనం కూడా చూడు. ముప్పై తొమ్మిదో అధ్యాయంలో పదకొండవ వచనం కూడా చూడు. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దెంపులతో శిక్షించినప్పుడు, ఇదిగో పీడి సుందర ద్వారా శిక్షిస్తున్నాడు మిమ్మల్ని గద్దెంపులతో. గద్దెంపులతో గట్టిగా చెప్పమన్నాడు. అమ్మా అని అనవద్దన్నాడు. అయ్యా అని మిమ్మల్ని అనకూడదు తెలుసా? గద్దించాలి. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దెంపులతో శిక్షించుచున్నావు. చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి. అక్కడ నీకే ఏదో భర్తున్నాడు, నువ్వేదో పతియే ప్రత్యక్ష దైవంగా ఒక మహాయుల్లాలుగా పతివ్రతగా పేరు తెచ్చుకుందావనా? సతీ సావిత్రులు అంతా లోపలికి పోయారు చర్లపల్లి జైలుకి. ఎవరు బయట లేరు. మహాపతివ్రతలు మహాపుణ్య పురుషులు అందరూ వెళ్ళిపోయారు లోపలికి. నీలాగే ఓవర్ యాక్టింగ్ చేసి, జాగ్రత్త, ఓవర్ యాక్టింగ్ అని చేయగలవు పోతావు. చదువు నాయన. తొంభై అధ్యాయం కీర్తన గ్రంథం ఐదు ఆరు వచనాలు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు చస్తారు. పారగొడతారట వరద చేత. వరద చేత పరిగెట్టించి తుళ్ళించి మట్టి కరిపించేస్తాడు నిన్ను. వరద చేతనైనట్టు నిన్ను పారద్రోలి, పారద్రోలి చతువురా, పారగొట్టి వేయగా చస్తారు. నిద్రించాలంటే నిద్రపోవడం కాదు, ప్రొద్దుట వాళ్ళు పచ్చగడ్డి వలె చిగురిస్తారు. ఉదయాన్నే మొలుస్తుంది, సాయంకాలం అది చస్తుంది. నీ కోపంతో మేము క్షీణించిపోతున్నామని ఒక అర్థనాదం భూలోకం నుంచి వస్తుంది. దేవుని ఉగ్రతను బట్టి దిగులు పడాలి. గడ్డి, నీ జీవితం ఒక గడ్డి, నీ అందం ఒక పువ్వు. అది రాలిపోతే నువ్వు లేవు అని ఈ లోకాన్ని నమ్ముకొని నీ టేస్ట్లకు లోనై భూమి మీద నీకు ఇచ్చిన దేవుడు బ్రతుకు కాలం బెత్తెడంతా నువ్వు పాడు చేసుకుంటే నిన్ను కాపాడేది ఎవడు లేడు. మనసు మార్చుకో. నేను తప్పు చేశానయ్యా నా బ్రతుకు కాలంలో. లోకాన్ని నమ్ముకున్నాను, మా అమ్మని నమ్ముకున్నాను, మా ఆయన నమ్ముకున్నాను, మా ఆవిడ నమ్ముకున్నాను, నా పిల్లలు నమ్ముకున్నాను. వీళ్ళంతా దగాకోరులు, నన్ను మోసం చేసేవాళ్ళు. చచ్చాక నన్ను ఎవరు చూడరు, నేను వాళ్ళకి కనబడను. చచ్చాక వచ్చేది మీ దగ్గరికే, కనుక నాకు చోటు కావాలి.
బైబిల్లో చచ్చిపోయే ముందు అడిగింది అదే అదే కోరుకోరారు స్టెఫను చచ్చిపోతూ ప్రభు ఆ ఆత్మను చేర్చుకో చివరకు నిన్ను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు కూడా శిలువలో మరణిస్తూ తండ్రిని అడిగింది ఏటో తెలుసా తండ్రిని నా ఆత్మను చేర్చుకో మరి నువ్వేట అడుగుతావు నేను అక్కడికి రాను తండ్రి నాకు ఏమైనా ఇచ్చే ఇక్కడ నువ్వు వెళ్ళవా పోవా ఉండిపోతావా ఇక్కడ జాగ్రత్త నిన్ను కాపాడేది వాక్యం మాత్రమే సర్వ శరీరులు గడ్డిని పోలినవారు గడ్డి ఎండును దాని పువ్వు రాలును కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును ఆ ఎల్లప్పుడూ నిలిచే దేవుని వాక్యం ఈ రోజు మీ అందరి చేతుల్లో ఉంది పట్టుకోండి దాన్ని పట్టుకోండి అందులో ఉన్న దేవుని మాటలు వినండి విన్నవాడుగా మోసపోకండి చెయ్యండి